గుణగ్రామ పుణ్యారణ్య విహారిణ వందే విశుద్ధ విజ్ఞాన కవీశ్వర కపీశ్వర వృక్షే వృక్షే జపస్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామ. ఎలా ఉన్నాడైన రామచంద్రుడు? పాశహస్తమివాంతకం యమధర్మరాజు, పాశాన్ని పెట్టుకున్నటువంటి యమధర్మరాజు గారు ఎలా ఉంటాడో రామచంద్రుణ్ణి అలా తలుచుకుంటున్నాను నేను. ఎలా ఎలా కనబడుతున్నాడో తెలిసిన వృక్షే వృక్షే జపస్యామి, చూచిన ప్రతి చెట్టులోనూ ప్రతి చెట్టులోనూ నాకు రామచంద్రుడే కనబడుతున్నాడు. చీరకృష్ణ అజినాంబరం, ఇప్పుడు నారబట్లు పెట్టుకున్నాడు కదా రామచంద్ర స్వామి, నారబట్లు పెట్టుకున్నటువంటి రామచంద్రుడే కనబడుతున్నాడు ఎక్కడ చూచినప్పటికీ నాకు. వృక్షే వృక్షే జపస్యామి, ప్రతి చెట్లోనూ రామచంద్రుడు సన్నిధానములను సంధించి నన్నే సంహరించడం కోసమని చూస్తున్నాడా అన్నట్లుగా యమధర్మరాజులా కనబడుతున్నాడు. అపి రామ సహస్రాణి ప్రణేపస్యామి రాక్షస రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. రావణ, నా దశ ఎలా ఉందో తెలుసునా? చూస్తుంటే ఒక్కొక్క చోట 1000 మంది రాముళ్ళు కనబడుతున్నారు నాకు. అంటే రామచంద్రుడి బాణపు దెబ్బ ఎంత పనిచేసిందండి వీటికి? చూసినప్పుడల్లా 1000 మంది రాముడు కనబడేలా చేసింది. కనుక ఎక్కడ చూసినా రాముడే కనబడుతున్నాడు నాకు. రామభూతం ఇదం సర్వం అరణ్యం ప్రతిభాతమే, ఈ అరణ్యం అంతా రామభయమై ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. రామమే వహి పశ్యామి రహితే రాక్షసాధిప. ఈ అరణ్యంలో ఎవరితోటైనా మాట్లాడితే పర్వాలేదు కానీ ఎవరు కనబడకుండా నేనొక్కడిని కూర్చున్న సమయంలో రామచంద్రుడే కనబడుతున్నాడు. రామమే వహి పశ్యామి దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భిభేమి విచేతస. భయపడిపోతున్నాను. ఎలా? కళ్ళు మూసుకుంటే కలలో రామచంద్రుడు కనబడితే ఒక్కసారి హఠాత్తుగా భయపడిపోయి లేచిపోతున్నాను, వణికిపోతున్నాను. కలలోనే రాముణ్ణి చూస్తే నాకు ఈ గతి అంటే నువ్వేం చెప్తున్నావు? నువ్వు రామచంద్రుడు ఎదురికి వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళగలనా? కనుక రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ. రకారాదీని రామాని, రా అనే అక్షరమును ఆది ఎందు కలిగినటువంటి నామములన్నీ కూడా, రా అంటే అది ఏదైనా కావచ్చు కానీ వీడికి రామ అనే దాంట్లో రా ముందు ఉంది కనుక రాముడేమో అని భయం కలిగి ఎవరైనా అలా దారిని వెళ్ళిపోయేవాడు మాట్లాడుకుంటూ రత్నాలు అనో రథం అనో ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు రా అనే అక్షరం వస్తుంది కదా. రత్నాని చే రథాశ్చైవ త్రాసం సంజనయంతిమే, రత్నములన్నా రథములన్నా రా అనే అక్షరం ఎప్పుడైతే నాకు చెవిని పడిందో రాముడేమో అని ఒకసారి ప్రాణములు పైకి లేచి ఆ మిగతా మాట విన్న తర్వాత రథం మరొకటో మరొకటో వినకూడదు ఆహా రాముడు కాదా అని మళ్ళా కుదుటపడుతున్నాయి. కనుక రామచంద్రుడి దగ్గరకు నన్ను పంపించడం అనేది తగినది కాదు. ఒకవేళ నీకు మరణించాలని కోరిక ఉంటే రణే రామేణ యుద్ధస్వ, రణంలో రామునితో యుద్ధం చెయ్యి. క్షమాం వా గురు రాక్షస, లేదా పోన్లే మనకు ఎందుకు లేదు అని ఊరుకుంటే ఊరుకో. అంతే తప్ప నదే రామ గదాగార్య యది మాం ద్రష్టుమిచ్చసి, అంతే తప్ప రామ కథాకార్య రాముని సంగతి నా దగ్గర మాట్లాడకు. యది మాం ద్రష్టుమిచ్చసి, నన్ను చూడాలనుకుంటే నా దగ్గర రాముడి పేరు ఎత్తకు. అంటే రావణాసురుడికి కోపం వచ్చింది. ఏమిరా, నువ్వు నా మనిషివి, హితవు చెప్పచ్చును
కానీ ఆ హిత ఎలా ఉండాలో తెలుసిన ప్రభువుకు ఆనందం కలిగేలా హితవు మాట్లాడాలి తప్ప ప్రభువు ముందు పరుషంగా మాట్లాడకూడదు. నువ్వు నావాడు అయ్యుండి నాతో ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి తీరవలసిందే, నేను చెప్పిన పని చేయవలసిందే, ఈ ఒక్కసారికి నా మాట విని మాయామృగ రూపంలో వెళ్ళు, ఇంకా తర్వాత మళ్ళా నేను ఇబ్బంది పెట్టను, నేనే రామచంద్రుడి సంగతి చూసుకుంటాను, నువ్వు స్వేచ్ఛగా నీకు నచ్చిన చోటుకు వెళ్ళిపోవచ్చును, ఇప్పటికి మాత్రం నా మాట వినవలసిందే అన్నాడు మారీచునితోటి. ఒకవేళ నా మాట వినలేదనుకో, నువ్వు వదిలేస్తాను అనుకోకు, నేను ఒక మాట ఒకరిని అడిగిన తర్వాత కాదంటే వాళ్ళని బ్రతకనివ్వను. నచేత్ కరోషి మారీచ అన్మిత్వం అహమద్యే, నేను చెప్పిన మాట చేసావా, సరే సరే చేయలేదనుకో, ఇప్పుడే నిన్ను ఇక్కడే సంహరిస్తాను అన్నాడు రావణాసురుడు మారీచుని. నృసింహ పురాణంలో ఒక మాట చెప్తాడు మారీచుడు, ఆలోచించుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి, ఈ రామచంద్రుడు దగ్గరికి వెడితే నేను మరణించడం ఖాయం, వెళ్ళకపోతే రావణాసురుడు ఇప్పుడే సంహరిస్తానంటున్నాడు. రామాదపి మర్తవ్యం, మర్తవ్యం రావణాదపి, వెడితే రాముడి చేతిలో అయినా మరణించాలి, వెళ్ళకపోతే రావణాసురుడి చేతిలో అయినా మరణించాలి, ఉభయోరపి మర్తవ్యే వరం రామాత్ న రావణాత్. ఇప్పుడు చావు తప్పనప్పుడు ఇద్దరి చేతుల్లో మరణించాల్సి వస్తే ఎవరి చేతిలో మరణించాలి, అదేదో పుణ్యాత్ముడు రాముడి చేతిలో మరణిస్తే ఈ పాపాత్ముడి చేతిలో మరణించే కంటే అనుకున్నాడు, అనుకుని సిద్ధపడ్డాడు. కనుకనే మన వాళ్ళు మారీచుణ్ణి మారీచ మహర్షి అన్నారు. మారీచ మహర్షి అని ఎందుకన్నారంటే వాడు ఎంత హితబోధ చేసాడండి రావణాసురుడికి, అయినా వాడు వినలేదు, వినకపోతే పోనీలే రాముని చేతిలో మరణిస్తే ముక్తి అయినా లభిస్తుంది అనుకున్నాడు. ఇంకేత పరమాత్మ చేతిలో మరణించిన వాడికి ముక్తి రామాయణం చెప్తుంది, మనకి రామాయణంలో ఎక్కడ చెప్పబడింది వృత్తాంతం, ఉత్తరకాండలో చెప్పబడింది వృత్తాంతం. ఉత్తరకాండలో ఒకనాడు రామచంద్ర స్వామి దగ్గరికి అగస్త్య మహర్షి వస్తాడు. వచ్చి, రామచంద్ర నువ్వు చాలా గొప్ప పని చేసావు, రావణ సంహారం చేసావు అని అభివర్ణిస్తాడు. అప్పుడు రామచంద్రుడు, అదేం పెద్ద గొప్ప అండి, రావణాసురుని చంపడం అంత గొప్ప విషయమా, వాడే అంత గొప్పవాడా అనగానే, అయ్యో రావణాసురుడి పరాక్రమం నీకు తెలియదయా అని పరాక్రమాలను వర్ణించు వర్ణిస్తాయండి. రావణాసురుడికి ఎప్పుడు విజయాలేనా, అపజయాలు లేవా అండి, అయ్యో వాడికి అపజయాలు కూడా ఉన్నాయా అని అపజయాలను వర్ణించాడు. అలా వర్ణించినప్పుడు ఒక వృత్తాంతాన్ని చెబుతాడు. రావణాసురుడు ఒకమారు నారద మహర్షి వస్తే, ఏమండి యుద్ధం చేద్దామంటే మంచి వీరుడు ఎవరు దొరకడం లేదండి అని అంటే, ఓ నీకు వీరుడు కావాలా యుద్ధం చేయడానికి, అయితే శ్వేతద్వీపంలో ఉంటారయా మంచి పరాక్రమవంతులు, వాళ్ళతో యుద్ధం చేస్తే నీ యుద్ధకండూతి తీరుతుందని చెప్పాడు నారద మహర్షి. అనగానే సైన్యంతో పుష్పక విమానంలో వెళ్ళాడు రావణాసురుడు. వెళ్ళిన తర్వాత శ్వేతద్వీపంలో అంటే బాలసముద్రంలో ద్వీపం, ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ పెనుగాలికి పుష్పక విమానం అటు ఇటు అల్లలాడిపోతుంది, సైనికులందరూ నిలబడలేకపోతున్నారు ఆకాశంలో. అయ్యా మేము నిలబడనే లేకపోతే ఇంకా యుద్ధం ఏం చేస్తామండి అంటే, వాళ్ళందరినీ పంపించి వీడు ఒక భయంకరమైన పదితరలతో 20 చేతులతో ఉండే తన ఆకారాన్ని స్వీకరించి వెడితే అక్కడ కొందరు స్త్రీలు స్నానం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మధ్యలో ఊరికాడు, అలా ఊరగానే ఒక ఆవిడ వీడిని అరచేతులకు పట్టుకుంటే ఇంత పెద్ద రావణాసురుడు ఆవిడ అరచేతిలోకి ఓ చిన్న కీటకంలా వచ్చాడు. ఈవిడ చూసింది, ఒసే ఒసే ఇదే చూసావా, ఏదో కొత్త పురుగే, ఏదో కొత్త పురుగు, దీనికి 10 తలకాయలు ఉన్నాయే 20 చేతులు ఉన్నాయే అంది. ఏది చూడని అనగానే మరొక ఆవిడ తీసుకుంది, ఆవిడ పట్టుకుంది, ఆవిడ చూసింది, ఆవిడ మరొక ఆవిడ తీసుకుంది. వీడు బతికేలా ఉంది, ఏదో బంతిలాగా బంతాట ఆడుకుంటున్నట్టుగా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు అండి. వీడికి పాపం వాళ్ళు పెట్టుకొని ఒక్కుతుంటే ఊపిరి చలపడం లేదు, కానీ వీడు రాక్షసుడు కనుక వీడికి గోళ్ళు అవి ఉంటాయి కనుక ఎవరో ఒక ఆవిడ పట్టుకుని ఇప్పుడు పెట్టుకొని ఎక్కేసినట్టున్నాడు. ఆవిడ వచ్చి అని విసిరేసింది, విసిరేస్తే ఆ పాల సముద్రంలో పడి మొనకలు పెట్టి లేచి తల విదుల్చుకుని
కాసేపటికి ఆ పక్కన సనత్కుమారుని ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సనత్కుమారుని సేవించి, అయ్యా అక్కడ ఆడవాళ్ళు ఉన్నారండి, ఏంటండి అంతంత శరీరాలతో అంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమీ కాకుండా నాతో బంతాట ఆడేసుకున్నారు, ఎవళ్ళండి వాళ్ళు అని అడిగారు. వాళ్ళ నాయన పూర్వం పరమాత్మ చేత, ఆయన సుదర్శనం చేత, ఆయన చేతిలో హతులైన వాళ్ళందరూ ఈ లోకంలో ఆయనని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పాడు సనత్కుమార్. అనగానే రావణాసురుడు, అలాగండి అయితే నాకు కూడా లోకంలోకి వెళ్ళాలని ఉందండి అన్నాడు. నువ్వు ఇప్పుడే వెళ్ళడం కుదరదులే, ఎందుచేత భవిష్యత్తులో నువ్వు పరమాత్మ అవతరిస్తాడు రామచంద్రుడుగా, అతని చేతిలో మరణించిన తరువాత మళ్ళీ ఇంకో జన్మెత్తుతో అప్పుడు కూడా మళ్ళా పరమాత్మ అవతరిస్తాడు, అప్పుడు ఆయన చేతిలో మరణించిన తర్వాత అప్పుడు ఆ లోకానికి నువ్వు వెళతావు అన్నాడు సనత్కుమారుడు. అంటే అప్పుడెప్పుడో రావణాసురుడు ప్రణాళిక వేసుకున్నాడు, ఆహా పరమాత్మ రాముడుగా అవతరిస్తాడు, ఆయన భార్య సీతమ్మ, సీతమ్మను అపహరిస్తే అప్పుడు రామచంద్రుడు సంహరిస్తాడు అని. కనుక పరమాత్మ రామచంద్రస్వామి చేతిలో మరణిస్తే మోక్షమే, ఈ రావణాసురుడి చేతిలో మరణిస్తే ఏముంది. కనుక మారీచుడు ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, పోనీ ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది, రామబాణంతో మరణించడం కంటే మరణించే ముందు రామచంద్రుని దర్శిస్తూ మరణిస్తే అంతిమ స్మృతి ఉంటే, ఎవళ్ళైతే మరణించే సమయంలో ఏ భావాన్ని స్మరిస్తారో ఆ భావాన్ని పొందుతారు వాళ్ళు అని చెప్పాడు కదా పరమాత్మ భగవద్గీతలో, ఎం వాపి స్మరణ్ భావం చెయ్యంతే గడేవరం దం దమేవైతి గౌంతేయ సదా తద్భావ భావిత అని. కనుక మనవాడు ఇంకా చమత్కారంగా చెప్తారు. ఏమన్నాడండి ఆయన, హా సీత హా లక్ష్మణ అన్నాడు అంటారు కదా మనవాళ్ళు మరణించినప్పుడు, అలాగే అన్నాడు ఆయన. అలా అంటే సంస్కృత భాషలో అయితే అన్నం కుదరదు, తెలుగు భాషలో అయితే అలా అనొచ్చు, హా లక్ష్మణ హా సీత హా లక్ష్మణ అంట. సంస్కృతంలో అయితే ఏమనాలండి, హా సీతే అనాలి కదా. మరి హా సీతే అన్నాడా లేకపోతే సీతా అన్నాడా, అంటే అన్నవాళ్ళు హా సీత హా లక్ష్మణ అన్నాడు అంటూ ఉంటారు కదా. వాడు సంస్కృతంలోనే అన్నాడు, అనడంలో అసలు వాడి ఉద్దేశం ఏమిటంటే ఆ సంస్కృతం ఏదో పూర్తిగా పలకపోయేటప్పటికీ ఆ చివర ప్రత్యయాలు మారిస్తే అది ఏ భాషది మార్చామో దాన్ని బట్టి ఆ భాషా పదంగా పరిగణింపబడుతూ ఉంటుంది కదా. కొన్ని కొన్ని పదాలు సంస్కృతంలోంచి వచ్చిన వాటికి మనం అటు ఏవో చేర్చేస్తే రామ రాముడు అయిపోవడంలే. అలాగే వీడు కూడా హా సీతాపతే అందాం అనుకున్నట్ట, ఎంచేత మరణించేటప్పుడు ఎం వాపి స్మరణ్ భావం చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో. అర్జున తరించడానికి ఒక మంచి మార్గం ఉందిరా, ఏం మార్గం పరమాత్మ, మరణించే సమయంలో పరమాత్మని స్మరిస్తూ మరణిస్తే పరమాత్మని పొందుతారు, ఏ భావాన్ని స్మరిస్తే ఆ భావాన్ని పొందుతారు. అర్జునుడు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యట, ఎంచేత నువ్వు చెప్పిన ఈ కర్మయోగాలు జ్ఞానయోగాలు ఎక్కడ చేయగలంరా బాబు అనుకుంటుంటే మంచి మార్గం చెప్పవులే, కనుక హాయిగా సుఖంగా జీవితం అంతా గడిపేసి మరణించే సమయంలో ఒకసారి నేను తలుచుకుంటే మోక్షం వచ్చేస్తుంది కదా అని. అంటే పరమాత్మ చిరునవ్వు రవి శ్లోకం పూర్తిగా విని అన్నాడు. ఏమిటి శ్లోకం? సదా తద్భావ భావిత నేర్చుకోవాలి మనం. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కొన్ని ఊత పదాలు రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఉండేవారు చూడండి. ఎందుకోసం అనేవారు, ఏదైనా ఆవులింత వచ్చినా ఏదైనా మంచి మాట విన్నా చెడు మాట విన్నా రామ రామ అంటూ. ఎందుకోసమని అంటే అలా పరమాత్మ నామాన్ని ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఉంటే రేపెప్పుడైనా మన ప్రాణాలు పోయే సమయంలో యమదూతలాగే సమయంలో బాధ కలగగానే మనకి ఏం అలవాటు, రామరామ అనడం అలవాటు కదా. కనుక రామరామ అన్నాం అనుకోండి అంతిమ స్మృతి పరమాత్మని పొందుతాం. కనుకనే అర్జునుడు అంటే ఒరే నాయన జీవితం అంతా నీ ఇష్టం వచ్చినట్టు గడిపి మరణించే సమయంలో పరమాత్మని తలుచుకుంటానంటే తలుచుకోలేవురా, ఎంచేత జీవితం అంతా నీకే మాటలను అనడం అలవాటు, అప్రయత్నంగా చివరి దశలో ఆ మాటే నోట వస్తుంది. కనుక మనం చివరి దశలో ఆ మాట అనాలంటే సదా తద్భావ భావిత ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు అలవాటు చేసేవారు,
ఇలా అలవాటు చేసుకోవాలి అని. కనుకనే ఇప్పుడు మారీచుడు ఆలోచించాడు, మరణించేటప్పుడు ఆ రామచంద్ర స్వామిని స్మరిస్తే సరిపోతుంది, మోక్షం కలుగుతుంది కదా. కనుక ఏమనుకున్నాడు ఆయన, హా సీతాపతే అనాలి. కానీ సీతాపతే అందాం అనుకున్నాడు ఈయన, రామ బాణం సోకింది కదండి, తగిలింది కదా. ఆ బాధలో హా సీతా అనేటప్పుడు ఆగిపోయింది. తర్వాత మాట రాలేదు బాధతోటి, మళ్ళీ ప్రయత్నం చేశాడు. హా లక్ష్మణాగ్రజ అని పిలుద్దాం అనుకున్నాడు, కానీ లక్ష్మణ అనేటప్పుడు ఆగిపోయింది. కనుక మన తెలుగులో హా సీతా హా లక్ష్మణ అయిపోయింది. కనుక సంస్కృతంలో హా సీతే మారీచుడు ముక్తి కోసమని ఇక తప్పక రామచంద్రుడి చేత మరణించాలి గనక వచ్చాడు తప్ప ద్వేషంతో వచ్చినవాడు కాదండి, ఆయన గొప్పవాడు అన్నారు మారీచుడిని. కనుక మృగ రూపంలో మాయవేడి రూపంలో వచ్చాడు. చూచింది సీతమ్మ, రాజపుత్ర అభిరామోసు మృగోహరతమే మనహ, రామచంద్ర ఈ మృగం చాలా అందంగా ఉంది, నా మనసుని ఆకర్షిస్తోంది, ఆ మృగం తెచ్చిపెట్టండి అంది సీతమ్మ. అనగానే ప్రక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు, అనయా ఎక్కడైనా బంగారు లేడు ఉందని మనం చదివామా, మనం చూసామా, 13 ఏళ్ళ పడి తిరుగుతున్నాం, ఎప్పుడైనా కనబడిందా మనకి బంగారు లేడు? అసలు ఉందని ఏ శాస్త్రంలో అయినా చెప్పారా? కనుక ఇది బంగారు వేడు కాదు, మాయల మారీచు, విడిగా మృగ రూపంలో హింసిస్తూ ఉంటాడు మహర్షుని వాడని అని చెప్తున్నాడు ఆయన. కానీ సీతమ్మ మీరు ఎలాగైనా నాకు కావాలండి, వాడు కూడా రాక్షసుడైతే సంహరించడం అవసరంగా రాక్షసుడైతే సరే అనుకున్నాడు రామచంద్రస్వామి. బయలుదేరాడు. ఎంత గొప్ప నిగూఢమైన వేదాంతార్థాన్ని చెప్పేశారండి. మాయాల మారీచు కదా, మారీచ మృగం, మారీచ మృగాన్ని తిరగేస్తే మృగ మరీచి అవుతుంది. మృగ మరీచి అంటే ఎండమావి, ఎండమావిలో నీరుంటుందా, నీరున్నట్టుగా కనబడుతుంది. బంగారు రేడు అది బంగారమా, రజుల విందుభీ వెండి చుక్కలతోటి కూడి ఉన్నటువంటి బంగారు లేట్, బంగారు లేడు ఉంటుందా వెండి చుక్కలతోటి, కనుక ఉండదు, ఉన్నట్టుగా భ్రాంతి కల్పించేటటువంటిది. కనుక మనం కూడా అలాంటి సుఖాలు వెనకాలు పరిగెడుతూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, పరమాత్మని విడిచిపెట్టి వాటి కోసం పరిగెడుతూ. సీతమ్మ ప్రక్కన ఉన్నాడు రామచంద్రుడు, ఇంత పక్కన పరమాత్మని పెట్టుకుని నాకు అది కావాలండి మీరు వెళ్ళండి అంది. అంటే పరమాత్మని నువ్వే కావాలి, పరమాత్మ అని అడగదే వెళ్ళగాలి. అలా అడుగుతున్నావా మనం, పరమాత్మ నాకు అది తెచ్చిపెట్టు ఇది తెచ్చిపెట్టు అంటున్నావు అంటే దానికోసమని పరమాత్మ మన నుండి దూరం అయిపోయాడా? ఇప్పుడు సీతమ్మకు దూరం అయ్యాడా లేదా? దూరం అయ్యాడు. భగవంతుని విషయంలో ఆయనను దగ్గర ఉంచుకుని ఏం మాట అనేసిందండి సీతమ్మ, ఈ మృగం ఎలా ఉంది, అభిరామోసవ్, అభిరామోసవ్ అంటే చాలా 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 అందంగా ఉందండి, మనసును ఆకర్షిస్తోంది. ఈయనెవరు? రాముడు. అది అభిరామం అంది ఇవిడ. అంటే పరమాత్మ కంటే కూడా ప్రకృతి విషయం నచ్చింది. ఎప్పుడైతే నచ్చిందో పరమాత్మ దూరం అయిపోతాడు, దూరం అయిపోయాడు ఈయన. ప్రకృతి మనం అలా పడేస్తుంది. మారీచుడు అంటే ప్రకృతికి నిదర్శనం అయినటువంటి వాడు. ఏం చేస్తుంది ప్రకృతి? తనయందు పరమాత్మను మరచిపోయేలా చేస్తుంది, తనయందు వ్యామోహం కలిగేలా చేస్తుంది. వ్యామోహం కలిగి వెళ్ళిపోయాడు రామచంద్రుడు. ఇది భగవద్ ఉపచార అంటారు రామానుజుడు, భగవద్ ఉపచారం ఇది. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటామా మనం? వాడేదో అరిచాడు లక్ష్మణస్వామిని నిందించి పను, అంటే భాగవతాపచార, భాగవతాపచారం కలిగి. ఎప్పుడైతే అసలు పంచవటిలో సీతారాములు ఉన్నారంటే పంచవటి అంటే ఏంటండి, జీవుడు పరమాత్మతో కలిసి సుఖంగా వర్తించే చోటు అది పంచవటి. ఓ వటవృక్షం, దానికి 5 ఊడలు 5 దిక్కులకు దిగి ఉంటాయి. అలాగే ఈ జ్ఞానం అనేటటువంటిది కూడా పైనుంచి క్రిందికి, ఊడంటే పైనుంచి క్రిందికి దిగుతుంది. జ్ఞానం అనేది కూడా పరమాత్మ దగ్గర నుంచి మన దాకా వచ్చింది. నేనెవడను, పరమాత్మ ఎవరు, నేను దేనిని కోరుకునవలను, కోరుకున్నటకు సాధనమేమి, అది పొందకుండుటకు ఆటంకమేమి, 5 జ్ఞానాలు. కనుక అర్ధపంచకం అంటారు దీనినే. హరిత మహర్షి చెప్పాడు ఏమని, ప్రాప్యస్య బ్రహ్మణారూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మన ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మనయశ్చ మహాత్మానో వేద వేదాంత పారగాః అని
అందరూ చెప్పేటటువంటి సారాంశం ఏ రకంగా చెప్పినా అన్ని గ్రంథముల సారాంశం వేద ఇతిహాస పురాణాదుల సారాంశం అంతా ఇదే విషయాలు. కనుక ఈ పార్థపంచక జ్ఞానం అనేటటువంటిది అది జ్ఞానప్రాసాదం. అక్కడ కుటీరం, ఆ కుటీరంలో ఉన్నారు వీళ్ళు. ఎలా ఉంది సీతమ్మ అంటే జీవుడు ఇక్కడ, ఈ జీవుడికి పరమాత్మ కలిసి ఉన్నాడు, లక్ష్మణస్వామి ఆచార్య స్వరూపం ఉన్నాడు. వీళ్ళిద్దరితో సరిపోదు. జటాయు అని ఆయన ఒక ఆయన వచ్చినాడు భాగవతోత్తముడు. ఇంతమంది రక్షణలో జీవుడు ఉన్నాడు. ఈ రక్షణలో ఉన్నవాడు తానే కోరి పరమాత్మని దూరం చేసుకున్నాడు, తానే నిందించి ఆచార్య స్వరూపం లక్ష్మణస్వామిని దూరం చేసుకున్నాడు. ఆచార్యుని ఆగ్రహానికి పాత్రమైన తర్వాత అపచారం చేసిన తర్వాత భాగవతోత్తములు ఏం కాపాడతారు? రావణాసురుడు అహంకారం వచ్చి కబడించి పడిపోయి తీసుకుని వెళ్ళిపోతే సంసార సముద్రంలోకి తీసుకుపోయాడు. సంసారం అనే సముద్రం, లంక అనే దేహం, రావణాసురుడు అనే మనస్సు. ఆ మనస్సుకి 10 తలకాయలంటే 10 ఇంద్రియాలు, 20 చేతులు అంటే 10 ప్రవృత్తులు, 10 నివృత్తులు పట్టుబడిపోయి లంకలు పడేసి ఈ మధ్యలో భాగవతత్వముని కాపాడమన్నా ఆచార్య అపచారం చేసిన వాడిని కాపాడగలడా? జటాయు కాపాడగలిగాడా? కాపాడలేకపోయాడు. ఇంత చరిత్ర కనబడుతుంది మారీచుడే కదా మనకి. కనుక ఈ మారీచుడు వచ్చి ప్రలోభ పెట్టి రామచంద్రస్వామి వెనకాల పరిగెత్తి తెలుసుకున్నాడు వీడు మాయల మారీచుని బాణంతో కొట్టుపెట్టేశాడు. ఇలా మారీచుడు రామచంద్రుడి వలన ఏనాడో తిన్న బాణపు దెబ్బకు భయపడిపోతూ భయపడిపోతూ ఇంతకాలం అంటే సుమారు మరి 12 వయసులో రామచంద్రుడి దగ్గర దెబ్బతిన్నటువంటి వాడు మళ్ళా 27 దాకా తలుచుకుంటూ తలుచుకుంటూ భయపడుతూ ఉన్నాడంటే భయానక రసం అనేటటువంటి దాన్ని మహర్షి మనకి ఇందులో చూపించారు.